माजी एंपी नंदिगम सुरेश अस्वस्थतकु गुरय्यारु रात्रि नुंची भुजं नोप्पि शुगर बीपी लेवल्स पड़िपोवडंतो इब्बंदिकि गुरय्यारु दींतो गुंटूरु प्रभुत्व हास्पिटल्लो नंदिगम सुरेशकु वैद्य परीक्षलु निर्वहिंचारु वैद्य परीक्षल अनंतरं ईसीजी रिपोर्ट साधारणंगा उंदनि डाक्टर्लु तेलिपारु नंदिगम सुरेशनि परामर्शिंचडानिकि वैसीपी नेतलु आस्पत्रिकि वस्तुन्नारु माजी एंपी नंदिगम सुरेश प्रस्तुत आरोग्य परिस्थिति गुरिंची मनकि विवरिंचडानिकि पूर्ति समाचारं इव्वडानिकि मा प्रतिनिधि रविकृष्ण सिद्धंगा उन्नारु रविकृष्ण प्रस्तुतं आयन आरोग्य परिस्थिति ए विधंगा उंदी डीटेल्स एंटि గాయత్రి ఏదైతే బాపట్ల మాజీ ఎంపీ అయినటువంటి నందిగామ సురేష్ ఉన్నారో అతను అస్వస్థతలోనైనట్లుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఆయన ప్రెజెంట్ అయితే మాత్రం రిమాండ్ ఇక్కడ ఏదైతే గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అంటే ఏదైతే అంతకుముందు పార్టీకి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో ఉన్నారు ఆ తర్వాత ఏదైతే మరో కేసులో కూడా ఆయన్ని రిమాండ్లో ఉంచినటువంటి పరిస్థితి అయితే కనపడింది అంటే ఒక హత్య కేసుకు సంబంధించి దాంట్లో ఆయన్ని రిమాండ్ ఇది ఆయన కూడా రిమాండ్ జరిగింది ఈ నేపథ్యంలోనే ఆయన నిన్న నైట్ నుంచి కూడా తీవ్ర అస్వస్థతలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది ప్రధానంగా కూడా ఆయన మొట్టమొదటి నుంచి ఏదైతే ఇక రిమాండ్ తీసుకోబోయే ముందు కూడా ఆయన చెప్పిన విషయం ఏంటంటే తనకి భుజం నొప్పిగా ఉందని తెలియజేశాడు అది 20 డేస్ బ్యాక్ జరిగినటువంటి విషయం ఆ తర్వాత దానికి సంబంధించి అన్నీ నార్మల్గా ఉన్నాయి కాబట్టి ఆ భుజం నొప్పికి సంబంధించి ఆయన్ని అయితే మాత్రం తర్వాత చూపిద్దామని అనుకున్నారు నిన్న నైట్ నుంచి కూడా తీవ్రమైనటువంటి ఫ్లక్చుయేషన్స్ అయితే బీపీలో కానీ షుగర్స్లో కానీ బీపీ లెవెల్స్ షుగర్ లెవెల్స్ పడిపోయి అదేవిధంగా తీవ్రమైనటువంటి భుజం నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో ఒక అర్ధగంట క్రితం ఇక్కడ జీజీహెచ్ హాస్పిటల్కి రావడం జరిగింది నేనైతే జీజీహెచ్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను అక్కడ పరిస్థితిని కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఆయనకి సంబంధించి వైద్య పరీక్షలన్నీ కూడా ఇప్పటికే కంప్లీట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది ప్రధానంగా కూడా ఆయనకి ఒకవేళ హార్ట్ ట్రబుల్ ఏమైనా వచ్చిందో అని చెప్పి ఈసీజీని కండక్ట్ చేశారు ఈసీజీ కూడా నార్మల్గా ఉంది అదేవిధంగా ప్రజెంట్ అయితే మాత్రం స్కానింగ్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు అదేవిధంగా కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆయన ఆరోగ్య పరిస్థితి మీద మాత్రం వాళ్ళ ఆందోళన చెందుతున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది అయితే ఒక ఈసీజీకి సంబంధించి ఈసీజీ టెస్ట్ మాత్రం నార్మల్గా ఉండటంలో మాత్రం కొంత ఊపిరి తీర్చుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది అయితే మాత్రం స్కానింగ్ సంబంధించి మరే విధమైనటువంటి కంప్లైంట్స్ ఏమన్నా ఉన్నాయా ఏమిటి అనే దాని మీద స్కానింగ్ తీస్తూ ఉన్నారు ఇప్పటికీ బీపీ అదేవిధంగా కూడా షుగర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నార్మల్కి రానటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించి ఐసీయూలో అయితే వైద్యం అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా కూడా స్కానింగ్కి కూడా తీశారు స్కానింగ్ రిపోర్ట్ చూసిన తర్వాత కానీ డాక్టర్లు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడికి రావడం ఆయన పరామర్శించేందుకు ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు కూడా వాళ్ళు అడ్డుకున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని చూసేందుకు కేవలం కుటుంబ సభ్యులు ఆయన భార్యను మాత్రమే లోపలికి అనుమతించారు ప్రజెంట్ పరిస్థితి అయితే అలా ఉంది కొద్దిసేపట్లో ఆయన ఆరోగ్యం ఎలా ఉంటుంది ఏంటి అనేది మీద ఇక్కడ జీజీహెచ్కి సంబంధించిన అధికారులు అయితే ఆ బులెటిన్ విలేజ్ చేసే పరిస్థితి ఉంటుంది రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ